ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ సింగిల్ షెడ్యూల్ అనుకుంటున్నాం మేము. ఇంకా రెండు షెడ్యూల్ ఏం కాకుండా సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసేటట్టు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ తారీఖు నుంచి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్. ఇక్కడికి వచ్చి ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ మూవీకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. స్టోరీ విన్నప్పుడు చాలా బాగా నచ్చేసింది నాకు. ఆల్రెడీ నేను రెండు మూవీస్కి వర్క్ స్టార్ట్ చేశాను, వర్క్ చేస్తున్నాను. అండ్ గుర్తుకొస్తున్నాయి అనే మూవీ స్టోరీ విన్నప్పుడు నిజంగా మన ఫ్లాష్ బ్యాక్, ఇన్ కేస్ మనకు పాత లవ్ స్టోరీలు ఏదైనా ఉన్నా, పాత మంచి ఫ్రెండ్షిప్ ఏదైనా ఉన్నా, స్కూల్లో మంచి స్వీట్ మెమరీస్ ఏదైనా ఉన్నా, ఖచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి గుర్తొస్తాయి. మై నేమ్ ఇస్ ఉదయ్. ముందుగా మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఇంకా మా పిఆర్ఓ సురేష్ గారికి నమస్కారం సార్. ఇంక ముఖ్యంగా చెప్పాల్సింది డైరెక్టర్ రాజేష్, ఆయన గురించి నిజంగా మాటల్లో చెప్పలేమండి. ఆయన ఎలా అంటే, నేనేదో సరదాగా నార్మల్గా ఒక మీడియాలో అంటే ఒక వర్క్ చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఉన్నాను. అరే ఉదయ్ అని పిలిచారు డైరెక్టర్ గారు. పిలిచిన వెంటనే మళ్ళీ ఏం పని చెప్తారు ఈయన అని, సరే వెళ్దాం చూద్దాం అని వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, ఇంకా డైరెక్టర్ గారు ఉన్నారు. ఇద్దరు డిస్కషన్ జరుగుతుంది. హీరో ఈడేనన్నాను. వెంటనే నీ షాక్ అయింది, నేనేంటి హీరో, మనకి ఎక్కడ మనకి సెట్ అవ్వదు అనుకున్నాను. ప్రొడ్యూసర్ గారు కూడా వెంటనే, రాజుగారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి, రాజుగారు కూడా వెంటనే ఓకే మీ కథకి ఏ హీరో అయితే, ఏ హీరోయిన్ అయితే, ఎవరైతే కథకి ఇంపార్టెంటో వాళ్ళు పెట్టుకోండి, మీకు ఎంత కావాలో ఏం కావాలో అంతా నేను చేస్తాను, దగ్గరుండి నేను చూసుకుంటాను అని చెప్పిన రాజుగారికి కానీ, పంగరాజు గారికి కానీ, సత్యనారాయణ గారికి కానీ, చౌదరి గారికి కానీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకొచ్చేసి ఇంతలా కష్టపడుతున్న ఫ్రెండ్స్కి కానీ, ఇంతలా వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ట్వింకల్, నేను హీరోయిన్గా గుర్తుకొస్తుంది మూవీలోనే చేస్తున్నాను. ప్రొడ్యూసర్ కానీ, రాజేష్ డైరెక్టర్ కానీ అందరికీ థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి. నేను చాలా ఎక్సైటెడ్ ఈ రోల్ ప్లే చేయడానికి. ఈ మూవీ ఒక స్కూల్ లవ్ స్టోరీ ఉంది. 1980s మేము అందరూ ఎలా ఉండేవాడిని, ఎలా we fell in love with someone and then what happened, it goes on. So I'm playing a school girl character, so this is how it is. I would like to thank everybody for nurturing me to like what, how it should be and how we should, the role should go on. So I don't know telugu so much, anta telugu raadu naaku fluently maatladaniki, anduke koncham english mix chesi cheptunanu. Thank you. Na peru Bangaraju, ikkadiki vachina ప్రింట్ మీడియాకి, పేపర్ వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి, అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మేము 2 ఇయర్స్ నుంచి చాలా స్క్రిప్ట్ మీద చాలా కష్టపడుతున్నాం. గుర్తుకొస్తున్నాయని మూవీ స్టోరీ చాలా మంచి స్టోరీ, చిన్న సినిమా కాకుండా చాలా పెద్ద సినిమా, మంచి సినిమా ఉంటుందని, మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలని మా బావ డైరెక్టర్ కండక్టర్ చదువుతున్న రాజేష్కి, మా హీరో ఉదయ్కి, హీరోయిన్ టింకుల్, మా ఫ్రెండ్స్ అయిన జీవీవి సత్యనారాయణ, ముచ్చాల దుర్గాప్రసాద్ చౌదరి, కోకో డ్రెసర్స్ కింద నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, అందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని ఒకసారి మీడియా ద్వారా చెప్తున్నాను. మీడియా వారికి, పత్రికా వారికి, సినీ జర్నలిస్టుల, ఫోటోగ్రాఫర్స్కి, సినీ జర్నలిస్టులకి విచ్ చేసిన అందరికీ, అదేవిధంగా యూవీ క్రియేషన్ యూనిట్ వారికి అందరికీ నమస్కారం. అంజలి సత్యసాయి నిగమాగమం. ఈరోజు సత్యసాయి నిగమం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, అమ్మవారి సన్నిధిలో యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 యూఆర్ క్రియేషన్స్ గుర్తుకొస్తున్నాయి సినిమాని ఈరోజు ప్రారంభించడం జరిగింది. నేను క్లాప్ కొట్టి ఈరోజు ఈ సినిమాని ప్రారంభించాం. ఈ సినిమా నిర్విఘ్నంగా షూటింగ్ జరుపుకొని సినిమా రిలీజ్ కూడా చేసుకోవాలని దర్శకుడిగా రాజేష్ గారు, నిర్మాత చౌదరి గారు, బంగారాజు గారు, మరి వీళ్ళు తీసుకున్న ఈ మంచి కాన్సెప్ట్, మంచి స్క్రిప్ట్తో వెళ్తున్నారు. స్వామివారి సన్నిధిలో ప్రారంభమైన ఈ సినిమా విజయవంతం కావాలి.
వీళ్ళందరికీ మంచి పేరు రావాలి, అమ్మాయి హీరోగా హీరోయిన్ కానీ హీరో కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచ్యులేషన్.